Hey guys, hi, hello, how are you? I hope today I'm gonna give you a good news for you guys. This is Wing Commander Abinandan aboard. Okay, yesterday I was share with you, it's sad news. Today I'm gonna share with you some good news at the same time. What are the questions that Pakistan Army asks Abinandan sir? Adantanito share chesukopothunanu. So that's it. That's Abinandan sir ki chala questions adigaru Pakistan. So it's very bravely he answered, like, you know, is really brave anamata in front of antaru anta courage tho cheppadu, really awesome. Inka so prashnalu entante he is going to come back today andi mana country ki return avutunnaru pampistunnaru. Yesterday chepparu kada Imran Khan pradhan mantri Pakistan, so he is returned anamata. That is one of the happy news. So what are the questions the Pakistan ask ante, so first of all chala adigaru, but in chala dhairyanga konnitiki no ani chepparu, konni okay laga chepparu, but so brave ga, confident ga, chala dhairyanga chepparu. He is really hands off. Aa dhairyame malli mana country ki return rappistuntarani, that I can believe. So what are the questions? Is the first question, what is your name means? He said that Wing Commander Abinandan sir, Abinandan. Then he asked him, so chala dhairyanga chala chepparu. At the same time malli tarata where you from an adigaru, where you from ante am I supposed to tell this, cheppochaa idi, okay ani cheppesi down south, I'm from down south ani chepparu. I think we already win untaru idantha chusuntaru kuda, but ఒక నేను చెప్దాము ఒక అంటే నేను యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో మా సబ్స్క్రైబర్స్కి కొంతమంది తెలియదేమో అని చేస్తున్నాను అనమాట. సో దెన్ ఆన్సర్ హీ ఆన్సర్ అనమాట. సో అతను కొంచెం టీ తాగుతున్నారు, అది కొంచెం ఎలా ఉంది అనేసి అడిగాను. అడిగితే ఎందుకంటే తను తాగడం విధానం బట్టి అడిగి ఉండొచ్చు మేబీ. తర్వాత యా ఇట్స్ టచ్డ్ ఇట్ బాగుంది అని చెప్పేశారు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళది ఎలా మీ ఎలా ఉంది అది ఇది అంటే బాగుంది, ట్రీటింగ్ బాగా చేస్తున్నారు. ఒకవేళ నేను మా కంట్రీకి వెళ్ళినా కూడా నేను ఇలాగే రికార్డ్ చెప్తాను అని చెప్పేసి అది ఒక మాట చెప్పారనమాట. తర్వాత మీరు మ్యారీడా అని అడిగారు. అడిగితే ఏ సయామని చెప్పారు, మ్యారేజ్ అయిందని చెప్పారు. ఇంకా మీ విజన్ ఏంటి అసలు అది ఇది అని అడిగితే నో ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ అని చెప్పేసి క్షమించండి సారీ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ హీ సో బ్రేవ్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ దట్స్ ఇట్. సో చాలా ధైర్యంగా చెప్పాడు. ఇంకోటి మీరేమి యుద్ధ విమానం ఉంది కదా అదేంది చెప్పు దాని పే అది అని అడిగినప్పుడు ఇట్ డజంట్ ఆన్సర్ అనమాట, నో ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ అనేసి చెప్పారు. సో యూ మే బీ ఫౌండ్ ఇన్ బ్రికేజ్, అంటే బ్రికేజ్ అంటే శిథిలాలు ఉంటాయి కదా అందులో మీరేమైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఫైండ్ చేయొచ్చు, నేనేసి చెప్పను, ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ అని చెప్పేసి చెప్పారనమాట. నిజంగా చాలా ధైర్యంగా చెప్పారండి. సో తనని చాలా హామ్ చేశారు, అరెస్ట్ చేసి బ్లైండ్ ఫోల్డ్ చేసి వెనకాల చేతులు కట్టేసి చేసి ఇవన్నీ చేసినా కూడా చాలా ధైర్యంగా హీ ఆన్సర్డ్ అనమాట. సో ఆ ధైర్యమే తనని మళ్ళీ కంచికి రిటర్న్ రప్పిస్తుంది. సో వి ఆర్ సో హ్యాపీ, దట్స్ ఇట్ అండి. అది ఇక్కడ షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, ఆల్ ఆఫ్ యూ. మేబీ అందరు ప్రేయర్ గాడ్ విని పంపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.